హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము ఒక 4 పాయింట్స్ గురించి అయితే ముఖ్యంగా తెలుసుకుందాము. ఎందుకంటే ఈ 4 పాయింట్స్ అనేవి మనకు ఇన్ ఫ్యూచర్ బిజినెస్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. పాయింట్ నెంబర్ 1, ప్రోడక్ట్. మనము ఏదైతే ఒక బిజినెస్ చేస్తున్నాము, ఏదైనా ఒక బిజినెస్ ప్లాన్ చేస్తామో, దానికి మెయిన్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ని మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, అండ్ ప్రాఫిట్ రేషియో ఏ విధంగా ఉంది, ఇది ఒకటి అనలైజ్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, ప్రైస్. ఏదైతే మనం ప్రోడక్ట్ అనుకున్నామో అది ఆల్రెడీ మార్కెట్లో ఉంటే దాని ప్రైసింగ్ వాళ్ళు ఏ విధంగా ఆఫర్ చేస్తున్నారు, దాన్ని మనం ఏ విధంగా బిట్ చేయాలి. అండ్ థర్డ్ థింగ్, ప్లేస్. ఎలాంటి ప్లేసెస్లో వాళ్ళు బిజినెస్ చేసి అర్న్ చేసుకుంటున్నారు. ఫోర్త్ వచ్చేసి ప్రమోషన్. అయితే ఆ ప్రోడక్ట్ని పర్టికులర్గా వాళ్ళు ఎలా ప్రమోట్ చేస్తున్నారు, దేని రిలేటెడ్గా ఉంది అనేది, ఆ విషయాలపైన ఒక అవగాహన తీసుకొని తర్వాతే మనం ఏదైతే ఒక ప్రోడక్ట్ గురించి అనుకున్నామో ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ విల్ గెట్ ద సక్సెస్. సో ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో చాలామంది కూడా సెర్చ్ అవుట్ చేసిన బిజినెస్ ఏంటో అంటే ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ గురించి చాలామంది సెర్చ్ అవుట్ చేశారు. యాజ్ ఆఫ్ నౌ నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేనైతే ఒక వీడియోని మీ ముందు తీసుకొస్తున్నాను. లైక్ ఈ వీడియోలో మీకు రిక్వైర్మెంట్స్ ఏ ఉన్నాయి, ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఈవెన్ లాస్ట్ కూడా నేను క్యాల్కులేషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీరు ఆ వీడియోని మొత్తంగా చూస్తే కనుక మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ దానికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగవచ్చు. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బిజినెస్కి రిక్వైర్మెంట్స్ చూసుకుంటే ఫస్ట్ ట్రేడ్ లైసెన్స్ చూసుకోవాలి, తర్వాత ఫుడ్ లైసెన్స్ చూసుకోవాలి, FSSAI, అండ్ ఫైర్ సేఫ్టీది ఒక NOC తీసుకోవాలి, అండ్ ఫైనల్లీ GST. ఈ 4 సర్టిఫికేట్స్ మన దగ్గర ఉన్నాయి అంటే మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మన బిజినెస్ కి సంబంధించి కావాల్సినటువంటి లైసెన్స్ లో డాక్యుమెంట్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు బిజినెస్ ఎక్కడ ప్లాన్ చేయాలి, ఎలాంటి లొకేషన్ లో చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిజినెస్ ప్లాన్ చూసుకున్నట్టయితే మనము కేఫే లాగా స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా టేక్అవే పెట్టుకోవచ్చు, ఫుడ్ ట్రాక్ లో పెట్టవచ్చు, లేదంటే ఈవినింగ్ అవర్స్ లో రోడ్ సైడ్ స్నాక్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ అవర్స్ లో టిఫిన్ సెంటర్స్ రన్ చేస్తూ ఈవినింగ్ అవర్స్ లో క్లోజ్ చేసేవి చాలా ఉంటాయి. సో వాళ్ళ దగ్గర కూడా మనం మాట్లాడి పార్ట్నర్షిప్ అనేది తీసుకోవచ్చు. సో దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అనేది మనకి కొంతవరకు తగ్గుతుంది. ఫుడ్ ట్రాక్ అనేసరికి ఏమైపోతుంది అంటే ఒక వెహికల్ ని పర్చేస్ చేయాల్సి వస్తుంది, వెహికల్ కాస్ట్ పడుతుంది, అట్ ద సేమ్ టైం మన గూడ్స్ ఖర్చు కూడా ఉంటుంది. స్మాల్ కేఫ్ తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది లిటిల్ బిట్ అనేది తగ్గుతుంది, 20-25% అయితే మనకు తగ్గుతుంది. టేక్అవే పెట్టుకున్నట్టయితే ఏమవుతుందంటే మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ లోగా ఉంటుంది. అండ్ మనకు మార్కెటింగ్ ఎట్లా మరి టేక్అవే అంటే జొమాటో స్విగ్గీతో మాత్రం మనం మార్కెట్ చేసుకోవచ్చు, లేదంటే వాకిన్. సో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు వచ్చి వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తారు, మనం ప్రిపేర్ చేసేస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. అంటే డైన్ ఇన్ మాత్రం మన దగ్గర ఉండదు. రోడ్ సైడ్ స్టాండ్ ఈవినింగ్ అవర్స్ లో ఎట్లా అంటే మామూలుగా మనకు కావాల్సినవన్ని ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేసుకుని మనం ఒక ఆటోనో ఇంకేదో తీసుకుని అక్కడ వెళ్ళేసి అక్కడ సెటప్ పెట్టుకుని చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. లొకేషన్ చూసుకున్నట్లయితే ఈ బిజినెస్ కి మనము మంచి కాలేజెస్ ఉన్న ఏరియాలో పెట్టినట్టయితే మనకు మంచి బిజినెస్ రన్ అవుతుంది, అలాగే కార్పొరేట్ ఆఫీసులు ఉన్న దగ్గర కూడా మనకు మంచి బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఈ రెండు కాదు, ఇంకా మంచి క్రౌడ్ ఉన్న ఏరియా కావాలి అంటే బస్ స్టాండ్స్ దగ్గర అయితే మనకు ఇంకా మంచి బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ లేదు సిటీ హౌస్ లో చేయాలి అనుకుంటే కనుక టోల్ ప్లాజాస్ దగ్గర మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొచ్చేసరికి ఏమైపోతుంది అంటే మనము ఎలాంటి ప్రోడక్ట్స్ ఆఫర్ చేస్తున్నాము, ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మంచూరియా, లాలీపాప్స్ ఇలాంటివి ఏదైనా తీసుకుంటే కనుక బయట వాళ్ళు మనకు ఏ ప్రైస్ కి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి 80 రూపీస్ ఫర్ సింగిల్ ప్లేట్ ఇస్తే మనం 70 రూపీస్ కనుక ఇచ్చినట్లయితే మనకు బిజినెస్ అనేది పెరిగే అవకాశం ఉండదు. సో ఇక్కడ ఏంటంటే వన్ థింగ్, కస్టమర్ ఏం ఆలోచిస్తారంటే ప్రైస్ రేషియో ఆలోచిస్తారు కానీ క్వాంటిటీ రేషియో అనేది ఆలోచించారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి బిర్యానీ ఆఫర్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, 180 రూపీస్ కి 1+1 ఆఫర్ అని పెడతారు. అదే 180 రూపీస్ కి 1 మీరు తెప్పించుకొని చూడండి, దాని క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, అదే 1/2 చేసి దాని క్వాంటిటీని తగ్గించి వాళ్ళు 1+1 ఆఫర్ అని చెప్తారు. ఇది ఒక బిజినెస్ ట్రిక్. సో మనం కూడా బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ బిజినెస్ గ్రో అని అవ్వాలి అంటే ముందుగా ఇలాంటి ట్రిక్స్ అనేది మనం ప్లే చేస్తూ ఉండాల్సి ఉంటుంది. ఇకపోతే ఇన్వెస్ట్మెంట్ పార్ట్ కి వచ్చేసరికి ఫర్ ఫుడ్ ట్రాక్ పెట్టాలి అనుకుంటే అప్రాక్సిమేట్ గా 3 లాక్స్-5 లాక్స్ అవుతుంది. స్మాల్ కేఫ్ అయితే 1.5-2 లాక్స్ వరకు అవుతుంది. ఒకవేళ టేక్ అవే పెట్టుకుంటే 1 లాక్ నుంచి 1.5 వరకు అవుతుంది. లేదు ఈవినింగ్ అవర్స్ లో రోడ్ సైడ్ చిన్న స్టాల్ లాగా పెట్టేసి చేస్తాము అంటే 3 లాక్స్-5 లాక్స్ అవుతుంది. లేదు ఒక మార్నింగ్ అవర్స్ లో టిఫిన్ సెంటర్ ఉంది, ఈవినింగ్ అవర్స్ లో నేను అక్కడ బిజినెస్ చేసుకుంటాను, సో నేను వాళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకుంటానంటే అక్కడ మీకు 1.5-2 లాక్స్ వరకు అయితే మీకు ఖర్చు ఉండే అవకాశం ఉంది. అండ్ మోస్ట్లీ మనకు బిజినెస్ ప్లాన్ ఉంది, బిజినెస్ ఎక్కడ చేయాలనే ఐడియా ఉంది, ఎలా చేయాలో తెలుసు, ఒక లొకేషన్ ప్రిపేర్ అయి ఉన్నాము, అన్ని ఉన్నాయి. బట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనేసరికి మన చేతిలో డబ్బు లేదు, సో ఫండ్స్ లేవు. ఫండ్స్ ఎలా కావాలి మరి మనకి? సో ఫండ్స్ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే ఏమాత్రం లేదు నాకు తెలిసినంత వరకు. సో ఫండ్స్ వచ్చేసి ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్
సెల్ఫ్ అమౌంట్ మీ దగ్గర ఎంత ఉందో చూడండి. సఫిషియంట్ అమౌంట్ ఉన్నప్పుడు బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. బికాస్ ఆఫ్ బిజినెస్ ఫ్లాప్ వచ్చింది అంటే, లాస్ అయింది అంటే మళ్ళీ ఆ భర్తీని మీరు నింపలేరు. ఒకవేళ మీ దగ్గర సఫిషియంట్ అమౌంట్ ఉంది, దానికి ఎంతో కొంత తక్కువ ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ తీసుకోండి. బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత విత్ ఇన్ 3 మంత్స్ లో వాళ్ళకి ఆ అమౌంట్ అనేది రీఫండ్ చేసేయండి. మోర్ దెన్ 3 మంత్స్ టైం అయితే తీసుకోకండి. ఎందుకంటే మీరు మోర్ దెన్ 3 మంత్స్ కన్నా టైం తీసుకున్నట్లయితే కనుక ఆ అమౌంట్ ని మీరు రీఫండ్ చేయడానికి ఇంకా చాలా టైం పడుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సెపరేటర్ వచ్చేసి 80 రూపీస్ ఫర్ సింగిల్ ప్లేట్ ఇస్తే మనం 70 రూపీస్ కనుక ఇచ్చినట్లయితే మనకు బిజినెస్ అనేది పెరిగే అవకాశం ఉండదు. సో ఇక్కడ ఏంటంటే, వన్ థింగ్, కస్టమర్ ఏం ఆలోచిస్తారంటే ప్రైస్ రేషియో ఆలోచిస్తారు కానీ క్వాంటిటీ రేషియో అనేది ఆలోచించారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఓకే, బ్యాంక్స్ నుంచి మీరు లోన్ తీసుకోవచ్చు. కాకపోతే మనము ప్రమోషన్స్ చూసుకున్నట్లయితే వాట్సాప్ స్టేటస్లలో లేదంటే బిజినెస్ వాట్సాప్ ప్రొఫైల్ మీరు క్రియేట్ చేసుకుని దాని ద్వారా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ పేపర్స్ లో పాంప్లెట్స్ పెట్టి చేసుకోవచ్చు. థర్డ్ థింగ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ రీల్స్, షార్ట్స్, షేర్స్, ఇవన్నీ మేము చేసుకుంటూ మనమైతే మన బిజినెస్ ని ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు, ప్రమోట్ చేసుకోవచ్చు. సో వన్స్ మనకు బిజినెస్ అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత మన ఆఫర్స్ ని రెడ్యూస్ చేసి మన క్వాంటిటీని క్వాలిటీని పెంచుకుంటే కనుక మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో మన ఫుడ్ ఇండస్ట్రీలో మనకు మెయిన్లీ కావాల్సింది క్వాలిటీ అండ్ ప్రైస్. ప్రైస్ కంపారిజన్ కాంపిటేటర్ తో చూసుకున్నప్పుడు ప్రైస్ అనేది తక్కువ ఉండాలి. క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ప్రైస్ ఎలాగైతే తక్కువ ఉందో క్వాలిటీ అలాగే ఎక్కువ ఉండాలి. సో మన కాంపిటేటర్ ఇచ్చే క్వాలిటీ కన్నా మన క్వాలిటీ ఎక్కువ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ప్రైస్ అండ్ క్వాలిటీ చూస్తారు కానీ క్వాంటిటీ అనేది కస్టమర్ దృష్టిలోకి రాదు. సో అప్పటి వరకు మనం ఎంతైనా ఈ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళచ్చు. ఇక్కడ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాఫిట్స్ చూసుకున్నట్లయితే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ లో ఒకటి ఫస్ట్ గా మెజారిటీ మాస్టర్ సాలరీ. మాస్టర్ సాలరీ వచ్చేసి 800 నుంచి 1500 వరకు ఉంటుంది. అంటే మంత్లీ 24,000 నుంచి 45,000 వరకు ఒక మనం మాస్టర్ కి మాత్రమే పే చేస్తాము. అండ్ మాస్టర్ కి ఒక హెల్పర్ కావాలి. హెల్పర్ కాస్ట్ వచ్చేసి మనకు మామూలుగా 500 నుంచి 800 రూపీస్ వరకు ఉంటుంది. సో 15,000 to 24,000 రూపీస్ ఉంది. ఇది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ బిజినెస్ అనమాట. హెల్పర్స్ వాళ్ళు ఇద్దరిని పెట్టుకోవచ్చు, ఒక్కరిని పెట్టుకోవచ్చు, అంటే మనం ఎస్టాబ్లిష్ చేసే బిజినెస్ ని బట్టి. అలాగే మాస్టర్స్ కూడా ఒక్కరే అని మనం క్యాలిక్యులేట్ చేయలేము. మనం బిజినెస్ పెద్ద మొత్తంలో ప్లాన్ చేస్తాం కనుక ఇద్దరు ముగ్గురు కూడా పెట్టవచ్చు. సో మనకు ఇద్దరు మాస్టర్లు ఉన్నారంటే ముగ్గురు హెల్పర్లు కావాలి. ఒక మాస్టర్ ఉన్నారంటే ఒక హెల్పర్ సరిపోతుంది, బికాస్ ఆఫ్ మనం కూడా అక్కడే ఉంటాం కాబట్టి. అండ్ పర్ డే రిక్వైర్మెంట్స్ చూసుకుంటే కనుక మనకి గ్రాసరీస్ కి, ఆయిల్స్ కి, నూడిల్స్, రైస్, ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటికి కలిపి 5,000 to 7,000 రూపీస్ అయితే మనకు పర్ డే ఇన్వెస్ట్మెంట్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 రూపీస్ అనుకుంటే ఫర్ మంత్ కి 1,50,000 రూపీస్ ఖర్చు అవుతుంది ఇన్వెస్ట్మెంట్. అదే 7,000 అనుకుంటే 2,10,000 రూపీస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైసెస్ చూసుకుంటే కనుక మనం యావరేజ్ గా బయట మనకి 80 రూపీస్ నడుస్తుంది, బట్ మనం ఒక 70 రూపీస్ లెక్కన మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. సో 70 రూపీస్ లెక్కన క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చేది ఎంత వస్తుంది, ఎంత పోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో యావరేజ్ బిజినెస్ మాడ్యూల్ తీసుకుంటే కనుక ఫర్ డే కి ఒక 10,000 నుంచి 15,000 బిజినెస్ మనకు రన్ అయితే కనుక 3,00,000 to 4,50,000 వరకు మనకు బిజినెస్ అనేది జరుగుతుంది. ఇందులో మాస్టర్ కి అప్రాక్సిమేట్ గా మాస్టర్ అండ్ అక్కడ ఉన్న ఒక సప్లై బాయ్ కి అంటే ఇద్దరికి కలిపి 39,000 నుంచి 69,000 రూపాయల వరకు అయితే వాళ్ళ సాలరీస్ ఉంటాయి. సో 1,50,000 నుండి 2,10,000 రూపీస్ ఏదైతే ప్రాఫిట్ ఉందో అందులోంచి ఈ మాస్టర్ అండ్ ఈ హెల్పర్ సాలరీస్ రెండు మైనస్ చేస్తే 1,89,000 నుంచి 2,79,000 వరకు అయితే వచ్చే అవకాశం ఉంది. సో దీంట్లో మనకి ఇంకొకటి ఏంటి అంటే, సో ఫ్రెండ్స్ మనకు యావరేజ్ గా 1,50,000 నుంచి 2,10,000 వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది మంత్లీ. సో దీనికి మరి మంత్లీ సాలరీస్ వచ్చేసి ఒక హెల్పర్ కి ఒక చెఫ్ కి కలిపి 39,000 రూపాయల నుంచి 69,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. సో ఈ 150,000 నుంచి 2,10,000 రూపాయలకి ఈ 39,000 నుంచి 69,000 రూపాయల వాల్యూ యాడ్ చేసినప్పుడు 1,89,000 నుంచి 2,79,000 రూపీస్ అయితే అవుతుంది. సో ఇది అప్రాక్సిమేట్ ఫర్ 30 డేస్ అనుకుందాం. సో దీంట్లో మనం బిజినెస్ చేసినప్పుడు ఎంత వస్తుంది, ఫర్ డే బిజినెస్ 10,000 నుంచి 15,000 రూపీస్ అనుకున్నప్పుడు 3,00,000 to 4,50,000 వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 లాక్స్ బిజినెస్ అయితే కనుక దాంట్లోంచి మన మినిమల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1,89,000 రూపీస్ మైనస్ చేసి 11,000. అదే 4,50,000 బిజినెస్ రన్ అయితే కనుక అందులోంచి మన అప్రాక్సిమేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది 2,79,000 రూపీస్ మైనస్ చేస్తే వచ్చే ప్రాఫిట్ 1,71,000 రూపీస్. ప్రాఫిట్ అనేది 1,00,000 నుంచి 1,70,000 రూపాయల వరకు వచ్చిందంటే కనుక లాస్ కూడా మీకు అంతే వస్తుంది అని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఇక్కడ లాస్ వచ్చేసరికి ఎట్లా అవుతుంది అంటే మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ ని బట్టి 6 లాక్స్ to 10 లాక్స్ మధ్యలో ఉంటుంది. ఓకే, అది ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫుడ్ ట్రాక్ మీద ప్లాన్ చేశారు. సో దానికి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఫుడ్ ట్రాక్ కి మినిమం ఒక 3 లాక్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. మీరు చిన్న వెహికల్ తీసుకున్నా 3 లాక్స్ దాంట్లో మొత్తం సెటప్ చేయడానికి 3 లాక్స్ ప్లస్ ఇక్కడ వచ్చేసి మీరు ఇన్వెస్ట్ చేస్తారు. అంటే లైక్ గ్రాసరీస్ కి పెట్టడం కానీ చెఫ్ వాళ్ళకి ఇవ్వడం కానీ 1 మంత్ అడ్వాన్స్ ఇచ్చి ఉంటారు. సో ఇలాంటివన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు 7 to 8 లాక్స్ అయితే మినిమం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ కేఫ్ అనుకున్నారనుకోండి, దాంట్లో చూసుకుంటే మీకు ఒక 3 లాక్స్ వరకు అయితే లాస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ టేక్ అవే చూసుకుంటే దాంట్లో అంత హైలీగా అయితే ఏమి ఉండదు, మోస్ట్ ప్రాబ్లీ మీకు 1 నుంచి 1.5 వరకు అయితే లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. రోడ్ సైడ్ స్టాల్ అనుకోండి, దాంట్లో కూడా మీకు 1.5 లాక్ నుంచి 2 లాక్స్ వరకు అయితే లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అదర్స్ అంటే
అంటే వేరే టిఫిన్ సెంటర్ వాళ్ళతో మీరు కొలాబరేట్ అయ్యి ఈవినింగ్ అవసరం మేము యూజ్ చేసుకుంటామని చెప్పి ఆ డీల్ ప్రకారం పెట్టుకున్నట్లయితే కనుక మీకు యావరేజ్ గా 1 నుంచి 1.5 వరకు అయితే లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు మీరు బిజినెస్ ఫ్లాప్ అయ్యి ఒకవేళ మీ బిజినెస్ హిట్ అయింది అనుకోండి, ఎవ్రీ మంత్ 1 లాక్ నుంచి 1.5 లాక్స్ అయితే మీకు ఈజీ